वेलकम टू सुधीर एडुटेक यूट्यूब चैनल 2022 डिसेंबर 10 डेली करंट अफेयर्स फ्रेंड्स वर्ल्ड फर्स्ट क्वेश्चन मानव हक्कुल दिनोत्सव ह्यूमन राइट्स डे प्रति एटा डिसेंबर 10 जरुपुतारु अयिते ई एडादि 2022 योक्क थीम एदि मानव हक्कुल दिनोत्सवनु प्रति एटा डिसेंबर 10 जरुपुतारु अयिते ई एडादि 2022 योक्क थीम एदि मानव हक्कुल दिनोत्सवं चाला वेरी इंपारटेंट चाला सार्लु अडुगुतुंटारु एप्पुडु जरुपुतारनि अदि मेन नेर्चुकोवालि फस्ट डिसेंबर 10 अनि इक तर्वात एवरि आध्वर्यंलो जरुपुतारु ఏ సంవత్సరం నుంచి దాన్ని ప్రారంభించారు ఓకేనా దీని యొక్క థీమ్ ఏంటి ఈ ఏడాది తెలుసుకుందాం వివరణ ఆన్సర్ వచ్చేసి అందరికీ గౌరవం అందరికీ స్వేచ్ఛ మరియు న్యాయం ఆన్సర్ అందరికీ గౌరవం స్వేచ్ఛ మరియు న్యాయం థీమ్స్ కంపల్సరీగా రాసుకుంటూ రావాలి మీరు ఓకేనా వివరణ ప్రతి ఏటా డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవంగా నిర్వహిస్తారు 1948 డిసెంబర్ 10 నుంచి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఏడాది 2022 యొక్క థీమ్ డిగ్నిటీ ఫ్రీడమ్ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అందరికీ డిగ్నిటీ అంటే గౌరవం ఫ్రీడమ్ స్వేచ్ఛ జస్టిస్ న్యాయం అంటే అందరికీ గౌరవము స్వేచ్ఛ మరియు న్యాయం అన్నమాట డిగ్నిటీ ఫ్రీడమ్ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి మానవ హక్కుల దినోత్సవం ప్రతి ఏటా డిసెంబర్ 10న జరుపుతారు ప్రతి ఏటా యుఎన్ఓ ఆధ్వర్యంలో జరుపుతారు 1948 నుంచి మొదలుపెట్టారు ఈ ఏడాది థీమ్ ఏందంటే కనుక అందరికీ గౌరవము స్వేచ్ఛ మరియు న్యాయం అన్నమాట ఇక మన దేశంలో కూడా మానవ హక్కులు మనకు చాలా ముఖ్యమే ప్రతి దేశానికి మానవ హక్కులు ముఖ్యమే హ్యూమన్ రైట్స్ అనేటువంటిది UNHRC యునైటెడ్ నేషన్ మనకు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఉంటుంది లండన్ కేంద్రంగా చేసుకుని పనిచేస్తూ ఉంటుంది అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేటువంటిది లండన్ను కేంద్రంగా చేసుకుని పనిచేస్తూ ఉంటుంది అది కూడా మానవ హక్కుల కోసం పోరాడుతూ ఉంటుందన్నమాట ఓకేనా అట్లా మనకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కూడా మనకు పనిచేస్తూ ఉంటాయన్నమాట హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కాబట్టి మన దేశంలో కూడా మానవ హక్కుల కోసం మనకు ప్రాథమిక హక్కులు అనేటువంటిది రాజ్యాంగం ఇచ్చింది ప్రాథమిక హక్కులు చాలా వెరీ ఇంపార్టెంట్ భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి భారత రాజ్యాంగంలో 12 నుంచి 35 ఆర్టికల్స్ మనకు రాజ్యాంగం తెలుపుతుందన్నమాట ప్రాథమిక హక్కుల గురించి 12 నుంచి 35 వరకు ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ ప్రాథమిక హక్కులపైనే ఉంటాయన్నమాట మూడవ భాగం వివరిస్తుందన్నమాట ఈ ప్రాథమిక హక్కులను మనం అమెరికా దేశం నుంచి స్వీకరించడం జరిగింది అమెరికా దేశం నుంచి ఫండమెంటల్ రైట్స్ను ప్రాథమిక హక్కులను రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మన భారతదేశంలో 7 ప్రాథమిక హక్కులు ఉండేటి ప్రస్తుతం ప్రాథమిక హక్కులు ఎన్ని అంటాడు ఎగ్జామ్లో 6 మాత్రమే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని అంటాడు 7 ఇప్పుడు ఏ హక్కును తొలగించారు అంటాడు ఆస్తి హక్కు ఇప్పుడు ఆస్తి హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కు కాదు ఆస్తి హక్కు అనేటువంటిది ఇప్పుడు ఒక ఎటువంటి హక్కు ఒక న్యాయ హక్కు మాత్రమే అన్నమాట ఆస్తి హక్కు అనేటువంటి చట్టపరమైనటువంటి హక్కు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా సరే ఇప్పుడు 6 ఉన్నాయి కదా అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఏమున్నాయి అసలుకు కనీసం ఒక ఐడియా అన్నమాట సమానత్వపు హక్కు స్వేచ్ఛ హక్కు మత స్వాతంత్రపు హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు విద్యా హక్కు చాలా వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి విద్యా హక్కు అనేది చూడండి అదేవిధంగా ఒక రాజ్యాంగ పరిహారపు హక్కు అన్నమాట రాజ్యాంగ పరిహారపు హక్కు మొత్తం 6 ఫస్ట్ ఏంటి ఫస్ట్ వరుసగా తీసుకుంటే వరుసగా నేను చెప్తున్నా చూడండి సమానత్వపు హక్కు ఫస్ట్ తర్వాత స్వేచ్ఛ హక్కు వస్తుంది తర్వాత పీడనాన్ని నిరోధించే హక్కు వస్తుంది తర్వాత మత స్వాతంత్రపు హక్కు వస్తుంది తర్వాత సాంస్కృతిక మరియు విద్యా హక్కు వస్తుంది తర్వాత రాజ్యాంగ పరిహారపు హక్కు వస్తుంది అన్నమాట 14 నుంచి 18 వరకు ఆర్టికల్స్ తెలియజేస్తాయి సమానత్వపు హక్కు 14 నుంచి 18 19 నుంచి 22 వరకు ఆర్టికల్స్ అన్నీ కూడా స్వేచ్ఛ హక్కు గురించి తెలియజేస్తాయి 23 మరియు 24 ఆర్టికల్స్ అనేటువంటివి పీడనాన్ని నిరోధించే హక్కు గురించి తెలియజేస్తాయి 25 నుంచి 28 వరకు మత స్వాతంత్ర హక్కు గురించి తెలుస్తాయి 29-30 అనేటువంటిది సాంస్కృతిక మరియు విద్యా హక్కు 29-30 31 ఆర్టికల్ ప్రజెంట్ లేదు ఒకప్పుడు ఆస్తి హక్కు అనమాట అది ఇప్పుడు 31 ఆర్టికల్ లేదు తొలగించబడింది అనమాట ఆస్తి హక్కు అనేటువంటిది ఇప్పుడు తొలగించారు గుర్తుపెట్టుకోవాలి ఇక 32 ఆర్టికల్ వచ్చేసి రాజ్యాంగ పరిహార హక్కు గురించి తెలియజేస్తాను అనమాట కనీసం ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి రాసుకోవాలి ఏ హక్కు ఈ ఆర్టికల్స్ వరకు ఉన్నాయనేది మనం ఖచ్చితంగా రాసుకోవాలి ప్రజెంట్ 6 ఉన్నాయి ముందు 7 ఉన్నాయి
ఏడవది ఏ తొలగించారంటే ఆస్తి హక్కును తొలగించారు. ఆస్తి హక్కు ఇప్పుడు ప్రాథమిక హక్కు కాదు, అది ఒక చట్టపరమైన హక్కుగా న్యాయ హక్కుగా మాత్రమే ఉందన్నమాట. 300A అనేటువంటి ఆర్టికల్ కిందకి వస్తుంది. 31 ఆర్టికల్ ఒకప్పుడు అది, కానీ ఇప్పుడు 31 ఆర్టికల్ కాదు, 300A అనేటువంటి ఆర్టికల్ అన్నమాట. రెండు, 18 నుంచి 25 సంవత్సరాల మధ్య గల యువతి యువకులకు ఉచితంగా కండోమ్ని ఇవ్వడానికి నిర్ణయించిన దేశం ఏది? 18 నుంచి 25 సంవత్సరాల మధ్య యువతి యువకులకు ఉచితంగా కండోమ్ ఇవ్వడానికి నిర్ణయించినటువంటి దేశం ఏది? ఆన్సర్ ఫ్రాన్స్. ఆన్సర్ ఫ్రాన్స్ చాలా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది భద్రతా మండలిలో 5 శాశ్వత దేశాలు ఉంటాయన్నమాట, అమెరికా, బ్రిటను, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఈ 5 దేశాలకు సంబంధించిన సమాచారం ఏదైనా సరే చాలా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అమెరికా, బ్రిటను, చైనా, ఫ్రాన్సు, రష్యా. కాబట్టి ఈరోజు ఫ్రాన్స్ దేశం తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట ఇది. ఎవరికైతే 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉంటుందో ఆ వయసు కలటువంటి వారికి ఉచితంగా కండోమ్లు ఇచ్చేటువంటి నిర్ణయం తీసుకుందనమాట ఫ్రాన్స్ దేశం. చూద్దాం వివరణ ఏముందో. జనవరి 1, 2023 నుండి 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల యువకుల కోసం ఫార్మసీలలో కండోమ్లను ఉచితంగా అందుబాటులో ఉంచుతామని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మ్యాక్రాన్ తెలిపారు. గుర్తుపెట్టుకోవాలి, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు అనేది కూడా మనకు చాలా వెరీ ఇంపార్టెంట్. ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే ఇమాన్యువల్ మ్యాక్రాన్, మర్చిపోకూడదు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మ్యాక్రాన్ అనమాట. లైంగికంగా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో ఈ చర్య తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఏవైతే ఉంటాయో ఆ వ్యాప్తిని తగ్గించే ప్రయత్నం అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇది గొప్ప నిర్ణయం అన్నమాట, ఎందుకంటే లైంగికంగా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గిస్తుందన్నమాట. కాబట్టి ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనమాట. మరియు యువకులలో అవాంఛిత గర్భాలు, ఇది గర్భ నిరోధకం కోసం ఒక చిన్న విప్లవం, గర్భ నిరోధకం కోసం కూడా ఒక చిన్న విప్లవంగా ఆయన అభివర్ణించడం జరిగింది ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మ్యాక్రాన్ అనమాట. ఓకేనా? మ్యాక్రాన్ పశ్చిమ ఫ్రాన్స్లో పొయిటియర్స్ శివారు ప్రాంతమైన ఫాంటైన్ లే కాంటేలో యువకులతో ఆరోగ్య చర్చలో భాగంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించడం జరిగిందనమాట. ఇదంతా మనకు అనవసరం. ఫ్రాన్స్ దేశం ఏం చేసిందంటే 18 to 25 ఇయర్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా కండోమ్లు ఇచ్చేటువంటి నిర్ణయం తీసుకుందనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది ఏ దేశం అంటే కనుక ఫ్రాన్స్ దేశం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే కనుక ఇమాన్యువల్ మ్యాక్రాన్. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. ఫ్రాన్స్ దేశ కరెన్సీ యూరో అనమాట. ఫ్రాన్స్ దేశ కరెన్సీ ఏదంటే కనుక యూరో, గుర్తుపెట్టుకోవాలా. ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్. ఫ్రాన్స్ దేశ రాజధాని ఏదంటే కనుక ప్యారిస్. ఫ్రాన్స్ దేశ అధికార భాష ఫ్రెంచ్ అనమాట. రాజధాని ప్యారిసు, కరెన్సీ యూరో, భాష ఫ్రెంచు, అధ్యక్షుడు ఇమాన్యువల్ మ్యాక్రాన్ అనమాట. ఇమాన్యువల్ మ్యాక్రాన్. మనకు ప్యారిస్ అనగానే చాలా ఫేమస్ టవర్ అనమాట ఈఫిల్ టవర్ గుర్తుకు రావాలి. ఏ టవరు? ఈఫిల్ టవర్. మూడు, IUCN భారత్లో కొత్తగా ఎన్ని రకాల జీవజాతులు అంతర్ధాన ముప్పు ఎదుర్కొంటున్నాయని తెలిపినది. IUCN భారత్లో కొత్తగా ఎన్ని రకాల జీవజాతులు అంతర్ధాన ముప్పు ఎదుర్కొంటున్నాయని తెలిపినది. చాలా 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 వెరీ ఇంపార్టెంట్. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఫర్ నేచర్, ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఫర్ నేచర్ అనేటువంటి చాలా వెరీ ఇంపార్టెంట్ సంస్థ. స్విట్జర్లాండ్లోని గ్లాండ్ ప్రధాన కార్యాలయంగా ఉందన్నమాట. స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ప్రధాన కార్యాలయం IUCNది. 1948లో ఏర్పడింది అనమాట. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి అనమాట. IUCN యొక్క ఫుల్ ఫాము ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఫర్ నేచర్. తెలుగులో దీన్ని ఏమంటారంటే కనుక అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి అనమాట. ప్రకృతిని పరిరక్షించడంలో గొప్పగా అనేక దేశాలు కలిసి ఒక సమితిగా ఏర్పడతాయి అనమాట. ఓకేనా? సరే, IUCN అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన దేశంలో ఎన్ని జీవజాతులు ముప్పులో ఉన్నాయని చెప్తూ ఉందంటే కనుక 29 రకాలు వివరణ. అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న జీవజాతుల జాబితాలో భారత్కు చెందిన 29 రకాలు కొత్తగా చేరాయి. వీటిలో వైట్ చీడ్ డాన్సింగ్ ఫ్రాగ్, అండమాన్ స్మూత్ హౌండ్ సార్కు, ఎల్లో హిమాలయన్ పెటిలరీ వంటివి ఉన్నాయి. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓవరాల్గా 29 రకాల జాతులు ముప్పులో ఉన్నాయి. 29 నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, 29. ఓకేనా? అండమాన్ నికోబార్ దీవుల్లోది ప్రముఖంగా స్మూత్ హౌండ్ సార్క్, ఎల్లో హిమాలయన్ పెటిలరీ వంటివి బాగా ముప్పులో ఉన్నాయట. ఈ మేరకు రెడ్ లిస్ట్ను కెనడాలోని మాంట్రియల్లో జరుగుతున్న COP15 నిన్ననే చెప్పుకున్నాం మనం, జీవ వైవిధ్యంపై జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP అంటామన్నమాట. ఓకేనా? ఎక్కడ జరుగుతుంది ఇది? కెనడాలోని మాంట్రియల్లో జరుగుతుందన్నమాట.
దేనిపైన? ఇది జీవ వైవిధ్యం పైన, గుర్తుపెట్టుకోవాలి. జీవ వైవిధ్యం పైన జరిగిందనమాట. ఓకేనా? ఎక్కడ? కెనడాలోని మాంట్రియల్లో జరుగుతూ ఉంది కాప్ జీవ వైవిధ్య సదస్సులో అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం అనేటువంటిది ఈ విషయాన్ని తెలపడం జరిగిందనమాట. 29 రకాల జీవజాతులు భారతదేశంలో ముప్పులో ఉన్నాయి. చాలా వెరీ ఇంపార్టెంట్. 4, ప్రస్తుతం భారతదేశంలో 9వ జాతీయ పార్టీగా అవతరించిన పార్టీ ఏది? చాలా వెరీ ఇంపార్టెంట్, చాలా వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇటీవల జరుగుతున్నటువంటి ఎన్నికలన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని అసెంబ్లీ సీట్లను సాధించింది, ఏ పార్టీ విజయం సాధించింది, ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అయింది ఎవరు, ఆ ముఖ్యమంత్రిగా అతను ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశాడు, ఆ ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరు, అదేవిధంగా అతను ఎన్నో ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి, ఇట్లా అన్నీ కూడా మనం తెలుసుకొని ఎగ్జామ్స్ వెళ్ళి రాయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా రేపు రానున్నటువంటి ఎగ్జామ్లో ఎలక్షన్స్ గురించి మనకు బిట్లు లేకుండా ఉండదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల గుజరాత్ ఎన్నికలు, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు, గోవా రాష్ట్ర ఎన్నికలు, ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు జాతీయ పార్టీగా 9వ పార్టీగా అవతరించింది. ఎన్నికల కమిషన్ ఏ పార్టీకి జాతీయ హోదాగా ఇచ్చింది అంటే కనుక 9వ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ. చూద్దాం వివరణ. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ అయింది, చూద్దాం. భారతదేశంలో ప్రస్తుతం 9వ జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించినది. ఒక పార్టీ జాతీయ పార్టీ హోదా పొందాలంటే 4 రాష్ట్రాల్లో ఎన్నికై పోలైన ఓట్లలో 6% ఓట్లను లేదా 2 అసెంబ్లీ స్థానాలు సాధించాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్లలో అధికారంలో ఉండగా ఇక ఇటీవల గోవా ఎన్నికల్లో 2 అసెంబ్లీ సీట్లను 6% ఓట్లను సాధించగా, ఇప్పుడు గుజరాత్ ఎన్నికలలో 5 అసెంబ్లీ స్థానాలు 13% ఓట్లు సాధించడంతో జాతీయ పార్టీగా అవతరించినది. ప్రస్తుతం భారతదేశంలో 9 జాతీయ పార్టీలు ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇదన్నమాట ఆమ్ ఆద్మీ పార్టీ 9వ జాతీయ పార్టీగా అవతరించింది. 9 జాతీయ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. 9వ జాతీయ పార్టీ ఏది? రీసెంట్గా ఏది జాతీయ పార్టీ అయింది అంటే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ పేరు మనం చెప్పాలి. చాలా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఒక పార్టీ నేషనల్ పార్టీగా హోదా పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికై పోలైన ఓట్లలో ఎంత పర్సెంట్ ఓట్లు, ఎన్ని సీట్లు సాధించాలంటే కనుక కనీసం 6% ఓట్లు రావాలన్నమాట. అంటే 100 మందిలో కనీసం ఆ పార్టీకి 6 ఓటు వేయాలి, లేదా 2 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటే కనుక అది ఒక ప్రాంతీయ పార్టీ కింద లెక్క అన్నమాట. అట్లా ఎన్ని రాష్ట్రాల్లో ఉండాలి? 4 రాష్ట్రాల్లో ఉండాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా ఢిల్లీలో అధికారంలో ఉంది. ఇటీవలనే పంజాబ్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎవరున్నారంటే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున భగవంత్ మాన్ సింగ్ అన్నమాట. కాబట్టి 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్నమాట. ఇట్లా రోజు రోజుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓకేనా ఏమవుతుందంటే కనుక దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది. దానిలో భాగంగా ఏకంగా గోవా రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే గోవాలో 2 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడమే కాదు 6% ఓట్లను కూడా అక్కడ కైవసం చేసుకుంది. ఇక ఇటీవల జరిగినటువంటి గుజరాత్ ఎన్నికల్లో 13% ఓట్లు సాధించిందనమాట. 5 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది. అంటే అధికారాన్ని చేజికిచ్చుకోకపోయినా సరే అక్కడ మాత్రం తన ప్రతాపాన్ని చూపించింది. 113 మంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేశారంటే ఆషామాసి కాదు. కానీ అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో దాని యొక్క ప్రతాపాన్ని రోజురోజుకు పెంచుకుంటూ పోతుందన్నమాట. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ 9వ జాతీయ పార్టీగా ఎన్నికల కమిషన్ 4 రాష్ట్రాల్లో దాని యొక్క హవా ఉంది కాబట్టి ఇకనా వెంటనే దాన్ని జాతీయ పార్టీగా ప్రకటించిందనమాట. ఇట్లా భారతదేశంలో 9 జాతీయ పార్టీలు ఏవి అనేది మనం తెలుసుకుంటే, 1 భారత జాతీయ కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్గా పిలువబడుతుంది, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ సిపిఎమ్ము, బహుజన సమాజ్వాద్ పార్టీ బిఎస్పి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటిసి, అదేవిధంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి, అదేవిధంగా నేషనల్ పీపుల్ పార్టీ ఎన్పిపి. ఇట్లా ఇప్పుడు 9వది ఏది ఏఏపి అన్నమాట, ఆమ్ ఆద్మీ పార్టీ.
ఈ తొమ్మిది పార్టీలు ఒకసారి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. 1885లో ఏర్పడింది. ఏవో హ్యూమ్ స్టార్ట్ చేశాడు కాంగ్రెస్ పార్టీని, ఏవో హ్యూము. ఆ ఏవో హ్యూమ్ స్టార్ట్ చేసిన పార్టీ ఎన్నికల గుర్తు ఏదంటే కనుక అస్తం గుర్తు అనమాట. ఇప్పుడు అస్తం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది? 1885. ఎవరు ప్రారంభించారు? ఆమ్ ఆద్మీ సారీ కాంగ్రెస్ పార్టీని ఎవరు ప్రారంభించారు? ఏవో హ్యూము. ఎన్నికల గుర్తు వచ్చేసి అస్తం. బీజేపీ భారతీయ జనతా పార్టీ 1980లో ప్రారంభించబడింది. గుర్తు కమలం, గుర్తు లోటస్, తామర పుష్పం అన్నమాట, కమలం అంటాం. స్థాపకుడు ఎవరంటే కనుక అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీలు స్థాపకులు అన్నమాట. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1925లో ఏర్పడింది. కంకి కొడవలి గుర్తు వచ్చేసి కంకి కొడవలి. స్థాపకుడు ఎవరంటే కనుక ఓకేనా, ఏది సిపిఐ పార్టీ యొక్క స్థాపకుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఎవరు స్టార్ట్ చేశారు? ఓకేనా, కనీసం దీనికి మీరు ఆన్సర్ చేయాలి. కామెంట్ రూపంలో తెలియజేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. సిపిఐ పార్టీ స్థాపకుడు ఎవరనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదే సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ 1964లో ఏర్పడింది. సుత్తి కొడవలి నక్షత్రం ఎన్నికల గుర్తు వచ్చే సుత్తి కొడవలి నక్షత్రం. ప్రారంభించిన వారు ఎవరంటే కనుక ఎంఎస్ డాంగే, ఎంఎస్ డాంగ్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బహుజన సమాజ్వాద్ పార్టీ బిఎస్పి అంటాం, 1984లో స్టార్ట్ అయింది. 1984లో ఎన్నికల గుర్తు ఏనుగు, గుర్తు ఏనుగు. స్థాపకుడు కాన్సీరామ్ అనమాట, కాన్సీరామ్ దళితుడు అనమాట, దళితుడు ప్రారంభించిన పార్టీ అది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 1998 గుర్తు పుష్పాలు, రెండు పుష్పాలు అనమాట, రెండు పూలు. అదేవిధంగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ స్థాపకురాలు ఎవరంటే కనుక మమతా బెనర్జీ, మమతా బెనర్జీ. నెక్స్ట్ ఎన్పిపి నేషనల్ పీపుల్స్ పార్టీ 2012 స్టార్ట్ చేసింది. 2012 ఎన్నికల గుర్తు పుస్తకం. ఎన్పిపి పార్టీ స్థాపకుడు ఎవరంటే కనుక పిఏ సంగ్మ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపకుడు శరద్ పవారు. స్టార్ట్ చేసిన సంవత్సరం ఫస్ట్ చెప్తున్నాం కాబట్టి 1999 సంవత్సరము. గుర్తు గడియారం గుర్తు. ప్రారంభించిన వారు శరద్ పవార్ అనమాట. ఇంకా తొమ్మిదవ జాతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ 2012 ప్రారంభించబడింది. గుర్తు చీపురు గుర్తు. ఓకేనా, ప్రారంభించిన వారు అరవింద్ కేజ్రీవాల్. ఇవి ఈ తొమ్మిది జాతీయ పార్టీల సంవత్సరాలు, అదేవిధంగా వాటి గుర్తులు, వాటిని ఎవరు ప్రారంభించారు ఇవి ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పుడు ఎవరెవరు చైర్మన్ ఉన్నారని కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆరు పెంగ్విన్ రామ్డమ్ హౌస్ తాత్కాలిక సీఈఓగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? పెంగ్విన్ రామ్డమ్ హౌస్ తాత్కాలిక సీఈఓగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ నిహర్ మాలవీయ. నూతన నియామకాలు, న్యూ అపాయింట్మెంట్స్లో రాసుకోండి, చాలా వెరీ ఇంపార్టెంట్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా దేనికి? పెంగ్విన్ రామ్డమ్ హౌస్ తాత్కాలిక సీఈఓగా నియమితులైన మన భారత సంతతి వ్యక్తి ఎవరంటే కనుక నిహర్ మాలవీయ. వివరణ, అమెరికాలోని న్యూయార్క్లో అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రామ్డమ్ హౌస్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కార్యనిర్వహణ అధికారిగా భారత సంతతి చెందినటువంటి నిహర్ మాలవీయ నియమిస్తున్నట్టు మాతృ సంస్థ బెర్టెల్స్ ప్రకటించినది. మాలవీయ 2023 జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. ఇదన్నమాట. ఓకేనా, ఈ పెంగ్విన్ రామ్డమ్ హౌస్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ ప్రింటింగ్ సొసైటీ అనమాట, అంతర్జాతీయ ప్రచురణ సంస్థ అనమాట. ఎక్కడ ఉంది ఈ పెంగ్విన్ రామ్డమ్ హౌస్ అంటే కనుక అమెరికాలోని న్యూయార్క్లో ఉంటుందన్నమాట. న్యూయార్క్ చాలా గొప్ప నగరం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. బిగ్ యాపిల్ అంటారు న్యూయార్క్ను, సామ్రాజ్య నగరం అని కూడా పేరు అనమాట న్యూయార్క్కి. బిగ్ యాపిల్ అని పేరు, సామ్రాజ్య నగరం అని కూడా పేరు అనమాట. ఎంపరర్ సిటీ అంటారన్నమాట న్యూయార్క్ నగరాన్ని. అటువంటి న్యూయార్క్లో అత్యంత గొప్ప ఇంటర్నేషనల్ ప్రింటింగ్ సొసైటీ ఉందంట, దాని పేరు పెంగ్విన్ రామ్డమ్ హౌస్ అనమాట. దీనికి మన భారత సంతతికి చెందినటువంటి సిఈఓ, మన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి ఎవరతను? నిహర్ మాలవీయ సిఈఓగా నియమించబడ్డాడనమాట. 2023 జనవరి 1వ తేదీ నుంచి ఆయన నియామకం అనేటువంటిది జరుగుతుంది.
అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంస్థలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి పదవులు మన వాళ్ళు ఎవరైనా అలంకరిస్తే అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మనం ఇటీవలనే చూసాం బ్రిటన్ ప్రధానమంత్రిగా మన దేశానికి చెందినటువంటి వ్యక్తి భారత సంతతి చెందినటువంటి వ్యక్తి ఇన్ఫోసిస్ ఫౌండర్ అయినటువంటి నారాయణమూర్తి అల్లుడైనటువంటి అల్లుడు అనమాట ఎవరు రిషి సునాక్ మనకు తెలుసు. కానీ మన భారత సంతతి చెందినటువంటి వ్యక్తి ఏకంగా బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైనాడని మనకు తెలుసు. అదేవిధంగా అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉంది కమలా హారిసన్ ఆమె మన భారత సంతతి చెందినటువంటి వ్యక్తి. ఇట్లా చాలామంది ఉన్నారన్నమాట గుర్తుంచుకోవాలి. ఓకేనా రైట్ 7 నాబార్డ్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు. నాబార్డ్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ చైర్మన్లలో చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట నాబార్డ్ చైర్మన్. మామూలుగానే అడుగుతుంటారు దీన్ని అట్లాంటిది ఇప్పుడు చైర్మన్ మారిపోయాడు కాబట్టి చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట నాబార్డ్ నూతన చైర్మన్. ఆన్సర్ కేవీ షాజీ. కేవీ షాజీ గుర్తుపెట్టుకోవాలి కేవీ షాజీ పేరు. వివరణ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ రూరల్ అండ్ డెవలప్మెంట్ అనమాట. చైర్మన్గా కేవీ షాజీ నియమితులయ్యారు. అతను గతంలో మే 21, 2020 వరకు నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశాడు గుర్తుపెట్టుకోవాలి. అతను ఆల్రెడీ నాబార్డు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. ఇప్పుడు చైర్మన్గా ఆయన నియమితులు కావడం జరిగిందనమాట. ఓకేనా కాబట్టి నాబార్డు గురించి ఎగ్జామ్లు పూర్తి పేరు అడుగుతాడు, దాని ప్రధాన కార్యాలయం అడుగుతాడు, అది ఎప్పుడు ఏర్పడిందో అడుగుతాడు, దాని ప్రస్తుత చైర్మన్ ఎవరు అని అడుగుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నాబార్డు పూర్తి పేరు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ రూరల్ అండ్ డెవలప్మెంట్. నాబార్డ్ శివరామన్ కమిటీ సూచన పేరుకు ఏర్పడింది శివరామన్ కమిటీ. నాబార్డ్ ఏర్పాటైన సంవత్సరం 1982. నాబార్డ్ ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్ర. నాబార్డ్ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే కనుక కేవీ షాజీ. ఇక నాబార్డ్ ఏ ప్రణాళిక కాలంలో ఏర్పడింది అంటాడు 6వ పంచవర్ష ప్రణాళిక 6th 5-year plan అనమాట. 1980 నుంచి 1985 వరకు ఆ మధ్యకాలాన్ని ఏమంటే 6వ పంచవర్ష ప్రణాళిక కాలం అంటారు. 1980 నుంచి 1985 వరకు ఈ 5 ఏళ్ల కాలము 6వ పంచవర్ష ప్రణాళిక అనమాట. ఈ క్రమంలో ఈ మధ్యలో 1982 ఉంది కాబట్టి ఇది 6వ పంచవర్ష ప్రణాళిక అని చెప్పాలి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటుందన్నమాట. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 6వ కాలంలో ఈ నాబార్డును ఏర్పాటు చేయడం జరిగిందనమాట గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ బ్యాంక్ ఇది ఒక జాతీయ బ్యాంకు. కానీ దేనికోసం వ్యవసాయానికి అదేవిధంగా రైతులకు రుణాలు ఇవ్వడంలో అతి ప్రాముఖ్యమైనటువంటి బ్యాంక్ అనమాట నాబార్డు. 1982 ఏర్పడింది శివరామన్ కమిటీ సూచన మేరకు ఏర్పడింది. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది గుర్తించు. 8 ఇటీవల భారత సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు. ఇటీవల భారత సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు. ఆన్సర్ చాలా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి కాదు న్యాయమూర్తిగా రీసెంట్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నాడు. ఆన్సర్ ఎవరిని చెప్పాలి ఇక్కడ దీపాంకర్ దత్త న్యాయమూర్తిగా ఇటీవల నియమించబడినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే కనుక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అందరు చేస్తారు. ఒకవేళ న్యాయమూర్తిగా అడిగితే చేయలేరన్నమాట. ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంటారో వాళ్ళు చేయగలరన్నమాట. కాబట్టి ఇటీవల భారత సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారంటే కనుక జస్టిస్ దీపాంకర్ దత్త గుర్తుపెట్టుకోవాలి దీపాంకర్ దత్త పేరును. వివరణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్త ప్రమాణ స్వీకారం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో 1వ నెంబర్ కోర్టులో సీజేఐ డివై చంద్రచూడ్ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. మరో 6 జడ్జీల స్థానాలు ఖాళీలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో సీజేఐతో సహా మొత్తం న్యాయమూర్తులు ఎంతమంది ఉండాలంటే 34 మంది. ఇదనమాట అంటే సుప్రీంకోర్టులో ఉండాల్సినటువంటి న్యాయమూర్తుల సంఖ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిపి అనమాట ఎంతమంది ఉండాలంటే 34 మంది ఉండాలి. కానీ ఇప్పుడు దీపాంకర్ దత్త నియామకంతో ఎంతమంది అయ్యారంటే కనుక 28 మంది అయ్యారు. ఇంకా ఎంతమంది కావాలి? ఒక 6 మంది నియమించబడితే కనుక అది పూర్తయినట్టు అనమాట గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సుప్రీంకోర్టు అనగానే దీని గురించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం మనకు పాలిటీలో వస్తుంది కదా. కాబట్టి సుప్రీంకోర్టు గురించి చాలా డెప్త్గా గ్రూప్ 2 ఎగ్జామ్స్లో నేర్చుకోవాలి. మిగతా ఎగ్జామ్లో చాలా బ్రీఫ్గా ఇక్కడ నేర్చుకోవాలి మరియు కొద్దిగా డెప్త్గా నేర్చుకోవాలన్నమాట. కాబట్టి బేసిక్ పాయింట్స్తో అడుగుతాడు ఒక్కోసారి, లేదంటే కష్టంగా అడుగుతాడు. కాబట్టి బేసిక్ పాయింట్స్ నేర్చుకోవాలి. గ్రూప్ 2లో బేసిక్ పాయింట్స్ అడగడు, అంతా కూడా డెప్త్ అడుగుతాడు అనమాట. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతా కూడా
మనకు బేసిక్ పాయింట్స్ అడుగుతాడు, కొన్ని కొన్నిసార్లు కష్టంగా అడుగుతాడు. కాబట్టి చాలా వెరీ ఇంపార్టెంట్, రెండు నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు నిర్మాణం, అసలు సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది, ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది అది మనం తెలుసుకోవాలి. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774 కలకత్తాలోని పోర్ట్ విలియమ్స్ వద్ద సుప్రీంకోర్టు ఏర్పాటైంది. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774 కలకత్తాలోని పోర్ట్ విలియమ్స్లో సుప్రీంకోర్టు ఏర్పడింది. మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అక్కడ అంటే సర్ ఎలిజా ఇంపే. సర్ ఎలిజా ఇంపే ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774 ఏర్పడినటువంటి సుప్రీంకోర్టు తర్వాత రోజుల్లో ఏమవుతుందంటే కనుక అది ఫెడరల్ కోర్టుగా మార్చబడుతుంది. ఎప్పుడు ఫెడరల్ కోర్టుగా మార్చబడిందంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937 ఫెడరల్ కోర్టుగా మార్చబడుతుంది. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937 ఫెడరల్ కోర్టుగా మార్చబడుతుంది అన్నమాట. ఫెడరల్ కోర్టు ఎక్కడ అంటే ఢిల్లీ. మొట్టమొదట 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774 ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టు ఎక్కడ, కలకత్తా పోర్ట్ విలియమ్స్ అన్నమాట. కానీ ఫెడరల్ కోర్టు వచ్చేసరికి ఢిల్లీ, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫెడరల్ కోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ మౌరీస్ గ్వయర్. సర్ మౌరీస్ గ్వయర్ అక్కడ సర్ ఎలిజా ఇంపే పేరు, ఇక్కడ సర్ మౌరీస్ గ్వయర్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది బ్రిటిష్ వారి కాలం కాబట్టి ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసింది వాళ్ళే అనమాట. తర్వాత 1950 జనవరి 26 మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వస్తే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 2 రోజులకు సుప్రీంకోర్టు ఏర్పాటు అవుతుందన్నమాట. 1950 జనవరి 28 గుర్తుపెట్టుకోవాలి. 1950 జనవరి 28 మనకు సుప్రీంకోర్టు ఏర్పాటు అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఢిల్లీనే. ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు 1950 జనవరి 28 నాటి సుప్రీంకోర్టు అన్నమాట, ఢిల్లీలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు, రాష్ట్రపతి నియమిస్తాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు, రాష్ట్రపతి చేయిస్తాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయమూర్తులు తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తారు, రాష్ట్రపతికి అందజేస్తారు. చూడండి, గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను మరియు న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తారంటే రాష్ట్రపతికి అందజేస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే సుప్రీంకోర్టు అనగానే చాలా వెరీ ఇంపార్టెంట్గా వారి యొక్క పదవి విరమణ వయస్సు 65 సంవత్సరాలు. పదవి విరమణ వయసు ఎంత అంటాడు, 62, 63, 64, 65 ఆన్సర్ చేసుకోవాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయమూర్తులు ఉన్నారు కదా, ఇలా వాళ్ళు న్యాయమూర్తులుగా కావాలంటే వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, భారతీయ పౌరుడై ఉండాలి, రాష్ట్రపతి మదిలో న్యాయ కోవిదుడై ఉండాలి, మంచి న్యాయ కోవిదుడై ఉండాలి, అదేవిధంగా హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి, లేదా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా లేదా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి, న్యాయవాద వృత్తిని చేపట్టి ఉండాలన్నమాట. ఓకేనా? అంటే భారతీయ పౌరుడై ఉండాలి, రాష్ట్రపతి మనసులో మంచి న్యాయ కోవిదుడై ఉండాలి, అదేవిధంగా హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా లేదా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. పదవి విరమణ వయస్సు ఎంత అంటే 65 సంవత్సరాలు. వీళ్ళ జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వీళ్ళు కనుక రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తే, ఇది స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనమాట. సుప్రీంకోర్టు అనేటువంటిది ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఓకేనా? రాజకీయ అనుమతులు ఇక్కడ ఉండవు, రాజకీయ ప్రమేయం ఉండదన్నమాట. ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనమాట ఏది, సుప్రీంకోర్టు అనేటువంటిది. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏదంటే సుప్రీంకోర్టే. భారతదేశం అన్నిటికంటే అత్యున్నత న్యాయస్థానం ఏదంటే సుప్రీంకోర్టే. ఇక్కడ రాజకీయ రాజకీయంగా ఉన్నటువంటి విషయాలు ఉండవన్నమాట. అదంతా కూడా తమ నిర్ణయాలు తాము తీసుకుంటూ ఉంటుందన్నమాట. అందుకే స్వతంత్ర న్యాయ వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైనటువంటి స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనమాట ఏది, సుప్రీంకోర్టు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే హిరలాల్ జే కానియా. 1950 జనవరి 28 ఏర్పడినటువంటి సుప్రీంకోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కనుక హిరలాల్ జే కానియా. 2వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పతంజలి శాస్త్రి. ఎక్కువ కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి వైవి చంద్రచూడ్. తక్కువ కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వాడు కమల్ నారాయణ సింగ్, కేఎన్ సింగ్ అంటారు, కేఎన్ సింగ్, కమల్ నారాయణ సింగ్. ఇక సుప్రీంకోర్టుకు మొట్టమొదటి ముస్లిం ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే మహమ్మద్ హిదాయతుల్లా, జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి ఎవరంటే మొదటి వ్యక్తి జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా. సుప్రీంకోర్టు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కేజీ బాలకృష్ణన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అయినారంటే కనుక ఫస్ట్ కోకా సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరయ్యారని కనుక కోకా సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయింది కూడా ఎవరు? కోకా సుబ్బారావు. తెలుగు వ్యక్తి ఎవరు? కోకా సుబ్బారావు. రెండవ తెలుగు వ్యక్తి ఎవరంటే ఎన్వి రమణ. మొట్టమొదటి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరంటే ఫాతిమా బీబీ. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కనుక డివై చంద్రచూడ్. వైవి చంద్రచూడ్ అని చెప్పే కదా, ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి వాళ్ళ కుమారుడు డివై చంద్రచూడ్ అనమాట. తండ్రి కొడుకులుగా పనిచేసిన వ్యక్తులు మొదటి వ్యక్తులు వీళ్ళే, వైవి చంద్రచూడు, డివై చంద్రచూడ్, గుర్తుపెట్టుకోవాలి. ఇతను 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు ఎంతమంది న్యాయమూర్తులు ఉండేవాళ్ళంటే 8 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్య 34 చేరింది. ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే 28 ఉన్నారు. 34 ఇంకా ఫిలప్ కాలేదన్నమాట. కానీ 28వ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇప్పుడు నియమించబడినటువంటి వాడే ఎవరు? దీపాంకర్ దత్తా. గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే వాళ్ళపైన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతారన్నమాట. ఎవరు తొలగిస్తారో ఆ తీర్మానం ద్వారా పార్లమెంట్ తొలగిస్తుంది. పార్లమెంట్ అంటే ఏంటి? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. కానీ వీళ్ళ యొక్క తొలగింపు తీర్మానాన్ని మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలంటే లోక్సభలో అయినా ప్రవేశపెట్టుకోవచ్చు, రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఏ సభలో ప్రవేశపెట్టినా 2 సభలు 2/3 ఆమోదిస్తే తర్వాత ఆ బిల్లు రాష్ట్రపతి జరిగిపోతుంది. రాష్ట్రపతి సంతకం చేస్తే వెంటనే వాళ్ళు తొలగిపోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ లోక్సభలో ప్రవేశపెట్టినైతే కనుక లోక్సభలో ఉన్నటువంటి సభ్యులు 100 మంది ముందు ఓకేనా సంతకాలు పెట్టాలన్నమాట. అదే రాజ్యసభ వాళ్ళు ప్రవేశపెడితే కనుక ఆ తొలగింపు తీర్మానాన్ని రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది సంతకం చేయాలి మొదలంటే 50 మంది అన్న కనీసం సభ్యులు 50 మంది సభ్యులు సంతకం చేయవలసి ఉంటుంది. ఇవన్నీ చాలా వెరీ ఇంపార్టెంట్ విషయాలు, గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా ఇవే. ఓకేనా, ఇంకా చాలా డెప్త్గా మీరు చదువుకోవచ్చు. ఇది బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే డెప్త్ ఎంతైనా మనం తీసుకొని పోవచ్చు అనమాట సబ్జెక్ట్ను. ఓకే, రైట్. అన్నీ ఇక్కడ చెప్పలేం కదా, కాబట్టి వదిలేస్తున్నాం. 9. హైదరాబాద్లో నిర్వహించబడిన ఇండియన్ రేసింగ్ లీగ్లో విజేతగా నిలిచిన జట్టు ఏది? చాలా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రేసింగ్ లీగ్ అనేటువంటిది ఈసారి హైదరాబాద్లో నిర్వహించబడిందన్నమాట. అది ఎక్కడ నిర్వహించబడిందని అడిగినా మనం నగరాలలో హైదరాబాద్ నగరాన్ని ఆన్సర్ చేసుకోండి. అదేవిధంగా ఏ జట్టు విజయం సాధించింది, ఏ జట్టు విజేతగా నిలిచింది అన్నప్పుడు కొచ్చిన్ జట్టును మనం ఆన్సర్ చేసుకోవాలి. కొచ్చిన్ జట్టు అనమాట. ఓకేనా, వివరణ. ఇండియన్ రేసింగ్ లీగ్ 2022 445 పాయింట్లతో కొచ్చిన్ డాగ్ స్పీడ్ తొలి స్థానంలో విజేతగా నిలవగా 367 పాయింట్లు సాధించిన హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రెండవ స్థానంలో రన్నర్అప్గా నిలిచింది. 367 పాయింట్లు సాధించిన హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రెండవ స్థానంలో రన్నర్అప్గా నిలిచింది. అంటే రన్నర్అప్గా నిలిచింది ఏది? ఇక్కడ విన్నర్గా ఉన్నది ఏది? విన్నర్ వచ్చేసి కొచ్చిన్ డాగ్ స్పీడ్. రన్నర్ వచ్చేసి హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్. ఓకేనా, ఇండియన్ రేస్ లీగ్ ఈ ఏడాది ఎక్కడ జరిగింది, ఏ నగరంలో జరిగింది అంటే హైదరాబాద్ చెప్పాలి. మనకు హైదరాబాద్ చాలా ఫేమస్ నగరం. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి నగరాల్లో 5వ అతిపెద్ద నగరం అనమాట హైదరాబాద్ నగరం. చాలా ఫేమస్ నగరం హైదరాబాద్ అనగానే చాలా ఫేమస్గా చార్మినార్ మనందరికీ తెలుసు. ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా మహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టించినటువంటి గొప్ప కట్టడం అనమాట. ప్లేగు వ్యాధి నిర్మూలనకు మహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టించిన గొప్ప కట్టడమే చార్మినార్ కట్టడం. అటువంటి చార్మినార్ హైదరాబాద్లోనే ఉంది. చార్మినార్లో చాలా ఫేమస్ కోట గోల్కొండ కోట ఉంటుంది. చార్మినార్లో చాలా గొప్ప మందిరం బిర్లా మందిర్ మనందరూ తెలుసు. చార్మినార్లో గొప్ప సరస్సు హుసేన్ సాగర్ అనమాట, కృత్రిమ సరస్సు అది హుసేన్ సాగర్. మనకు జంట నగరాలు అంటారు హైదరాబాద్ను, సికింద్రాబాద్ను. ఈ హైదరాబాద్ను సికింద్రాబాద్ను వేరు చేసేటువంటి సరస్సు ఏదంటే కనుక ఈ హుసేన్ సాగరే. ఆ హుసేన్ సాగర్ వేరు చేస్తుంది, ట్యాంక్ బండు ఈ రెండు నగరాలను కలిపేస్తుంది అనమాట. వేరు చేసేటువంటిది హుసేన్ సాగరు,
కలిపేటువంటిది ట్యాంక్ బండ్ అనమాట. ఏ రెండు నగరాలను? హైదరాబాదును సికింద్రాబాదును. జంట నగరాలు అని పేరు అనమాట. ఓకేనా? బిర్లా మందిరు, చార్మినారు, ఓకేనా, గోల్కొండ కోట, పాత బస్తీ, ఇట్లా చాలా ఫేమస్ ఫేమస్ ఓకేనా కట్టడాలు ఉన్నాయన్నమాట. చూసే విధంగా మనకు హైదరాబాద్ను భాగ్యనగరం అని పిలిచేవారు. భాగ్యనగర్ గుర్తుపెట్టుకోవాలి, భాగ్యనగరం అనమాట. ఓకేనా? హైదరాబాద్ నగర నిర్మాత ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. హైదరాబాద్ నగర నిర్మాత. మూసీ నది ఒడ్డున ఉంటుంది హైదరాబాద్. ఏ నది ఒడ్డున? మూసీ నది ఒడ్డున ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ లాస్ట్ 10. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 34 ఖేలో ఇండియా సెంటర్స్ను మంజూరు చేయగా, తెలంగాణకు ఎన్ని ఖేలో ఇండియా సెంటర్స్ను మంజూరు చేసినది? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 34 గుర్తుపెట్టుకోవాలి ఖేలో ఇండియా సెంటర్స్ను మంజూరు చేయగా, తెలంగాణకు ఎన్ని ఖేలో ఇండియా సెంటర్స్ను మంజూరు చేసినది? ఆన్సర్ 17. ఆన్సర్ 17. వివరణ: అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు వన్నెదిస్తున్న క్రీడాకారులను ఉత్సాహం అందించే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయ్ అంటారు, ఎస్సీఏవై. ఆంధ్రప్రదేశ్కు 34 ఖేలో ఇండియా సెంటర్స్ను ఏర్పాటు చేయగా, తెలంగాణకు కేవలం 17 ఖేలో ఇండియా కేంద్రాలను మాత్రమే మంజూరు చేయాలి చేశారు. ఇదన్నమాట అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు వన్నె తెస్తున్నటువంటి క్రీడాకారులకు ఉత్సాహం అందించే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కు 34 ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేసిందంట. తెలంగాణకు కేవలం 17 అంటే హాఫ్ కూడా లేవు. ఆంధ్రప్రదేశ్కు 34 కేటాయిస్తే 17 తెలంగాణకు కేటాయించిందనమాట. ఈ స్పోర్ట్స్ అంటే ఖేలో ఇండియా ఈ స్పోర్ట్స్ సెంటర్స్ను ఎవరు అంటే కనుక ఇచ్చేది, మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుందన్నమాట, వాళ్ళు మంజూరు చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, వారు మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. అంటే యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వాళ్ళ కొడుకు కేటీఆర్, వాళ్ళ అల్లుడు హరీష్ రావు, వాళ్ళ కూతురు కవిత, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా నరేంద్ర మోడీకి అగనిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారన్నమాట. అంతేకాదు ఓకేనా జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ నిలపాలనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీగా దాన్ని మార్చడం జరిగింది. భారతీయ రాష్ట్ర సమితిగా భారతీయ జనతా పార్టీ ఉంది కదా మనకి, బీజేపీ, అట్లా భారతీయ రాష్ట్ర సమితిగా మార్చిందన్నమాట. ఓకేనా? ఇట్లా ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉందన్నమాట తెలంగాణ గవర్నమెంట్. కాబట్టి వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉన్నారని వీళ్ళు అనుకుంటున్నారన్నమాట. అంటే ఏ విషయంలో అయినా సరే మాకు కేంద్రం నుంచి ఎటువంటి రావాల్సినటువంటి నిధులు కానీ ఏవి కూడా రావడం లేదని వారి యొక్క ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి అయితే కనుక వాళ్లకు కేంద్ర ప్రభుత్వానికి మరియు నరేంద్ర మోడీకి చాలా వాళ్ళకు విధేయుడిగా ఉంటున్నాడనమాట, వాళ్ళకు లోబడి పనిచేస్తూ ఉన్నాడనమాట. కాబట్టి ఇక్కడికి రావాల్సినటువంటివన్నీ కూడా పంపిస్తున్నారనేటువంటిది వాళ్ళు ఆరోపిస్తున్నారు తెలంగాణ వాళ్ళు అనమాట. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఖేలో ఇండియా అంటే ఏంటి? భారతదేశానికి సంబంధించి చాలా ఫేమస్ గేమ్స్ జరుగుతున్నాయి ప్రతి ఏటా కూడా. ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో స్కూల్ విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారు. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారనమాట. ఈ ఏడాది జరిగినటువంటి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో జైన్ యూనివర్సిటీ టాప్లో నిలిచింది, జైన్ యూనివర్సిటీ. కానీ ఈ ఏడాది జరిగినటువంటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో హర్యానా రాష్ట్రం టాప్లో నిలిచిందనమాట. ఈ ఏడాది జరిగింది మనకి, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో హర్యానా, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో జైన్ యూనివర్సిటీ టాప్లో నిలిచింది. ఇవి యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొంటారు. అదేవిధంగా యూత్ గేమ్స్లో స్కూల్ విద్యార్థులు ఎవరైతే యువత ఉంటారో వాళ్ళు పాల్గొంటారన్నమాట. అంటే ముఖ్యంగా గ్రాస్ రూట్, గ్రామీణ నేపథ్యం నుంచి కూడా క్రీడలు ఆడేవాళ్ళు ఉన్నారు బ్రహ్మాండంగా. వారందరినీ ప్రోత్సహించి వాళ్ళని ప్రతిభావంతులైన వారికి ప్రోత్సాహం అందించాలి. ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం అందించాలనేటువంటి ఉద్దేశం మీద కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి గేమ్స్ అనమాట ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్. గోల్ ఏంటి? ఒలింపిక్స్లో మనకు అద్భుతమైనటువంటి మెడల్స్ సాధించడమే. ఒలింపిక్స్లో మనకు మెడల్స్ చాలా తక్కువ. వీళ్ళందరినీ ఒలింపిక్స్ తీసుకొని వెళ్ళి అద్భుతమైనటువంటి మెడల్స్ సాధించాలనేటువంటి సంకల్పం అనమాట. సరే, ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. చాలా 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 వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి. అందరూ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాలైనా దీన్ని మనం ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే. కాబట్టి కాస్త ఫోకస్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్ నుంచి 10 బిట్లు, ఆ 10 ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ కూడా మస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు మీరు ఖచ్చితంగా ఫాలో కండి, ఓకేనా? అదేవిధంగా ఎవరైనా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే కనుక మాకు 9182788757కి కాల్ చేయండి. 9182788757కి కాల్ చేయండి.
మీరే కాదు ఎవరైనా, ఒకవేళ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే వాళ్ళకు ఒకవేళ సమయం లేకపోతే ఎగ్జామ్స్ రాసుకోమని చెప్పండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం పీడిఎఫ్లు అందిస్తాం, ఆ పీడిఎఫ్లో ఉన్నటువంటి మ్యాటర్ నుంచి చదివి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది అన్నమాట.